Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయం అంటే ఇదే. ఏపీ తెలంగాణలో వింత పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన రాజకీయం నడుస్తోంది. అటు ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఒకే అభ్యర్థికి, ఇటు తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు సేమ్ క్యాండిడేట్కి సపోర్టు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీ ఒకే అభ్యర్థికి మద్దతు తెలపవు. కానీ ఇది అరుదైన సందర్భం. ఆసక్తికరం కూడా. ఏకగ్రీవంగా ఎన్నుకునేటప్పుడు అధికార ప్రతిపక్షాలు ఒకే క్యాండిడేట్ని ఓకే చేయడం సహజం. కానీ ఇప్పుడు కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం పోటీ నెలకొంది. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ద్రౌపది ముర్ముకే ఓటు వేయాల్సి వస్తోంది. ఈ మేరకు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆమెకు ఓటు వేస్తామంటూ ప్రకటన కూడా చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. టీడీపీ కూడా సైలెంట్గా ఇండైరెక్ట్గా ద్రౌపది ముర్ముకే మా ఓటు అన్నట్లే లెక్క. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీలోని తెలుగుదేశం పార్టీకి కనీసం ఆహ్వానం కూడా అందలేదు. కాబట్టి టీడీపీ యశ్వంత్ సిన్హాకి కలలో కూడా ఓటు వేయదు. అంటే ఒకే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటికి ఒకే రకమైన పరిస్థితి ఎదురైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ అదే సిట్యుయేషన్. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఒకే అభ్యర్థికి ఓటు వేయబోతున్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన మీటింగ్కి రావాలంటూ టీఆర్ఎస్కి ఆహ్వానం అందినా ఎవరూ వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచినందున మేము రాము అని ముందే తేల్చి చెప్పారు. కామన్ క్యాండిడేట్ ఎవరో వెల్లడిస్తే సపోర్ట్ చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు. ఆ మేరకు విపక్షాలు సెలెక్ట్ చేసిన యశ్వంత్ సిన్హాకి ఓఎస్ అనేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వెళ్లి వచ్చారు. లాంఛనం ప్రాయంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎనలేని స్వాగతం పలికింది. స్వయంగా సీఎం కేసీఆర్ఏ ఎయిర్పోర్ట్కి వెళ్లి వెల్కమ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా యశ్వంత్ సిన్హాకే సై అనడంతో తెలంగాణ శాఖ సైతం మారు మాట్లాడలేకపోయింది. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ని మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. పైగా యశ్వంత్ సిన్హాకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన సీనియర్ నేత వి హనుమంతరావును తప్పుబట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బండకేసు కొడతామని కూడా అన్నారు. ఇది వేరే పంచాయతీకి దారితీసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు యశ్వంత్ సిన్హాని ప్రత్యేకంగా కలిసి మద్దతు తెలుపుతారో లేదో తెలియదు. కానీ ఓటు మాత్రం ఆయనకే వేయాల్సిన పరిస్థితి. అంటే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏపీలోని రెండు ప్రధాన పార్టీల మాదిరిగానే తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీలు కూడా ఒకేలా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా ఒకే రాజకీయం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఇది సంగతి.